నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో భాగంగా స్థానిక టీడీపీ కార్యాలయం నుండి ఉప్పాడ సెంటర్ బంగారమ్మ రావిచెట్టు వరకు టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ఎస్ వర్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న 2,34,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వర్మ డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సి తీస్తాం, ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పారు. అది కూడా నీకు ముట్టగా మిగిలిపోయాయి. ఇలాగ అన్ని కూడా దుర్మార్గమైన చర్యలు తప్ప ఉపాధి కల్పించే ఆలోచన ఒకటి కూడా లేదు. ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సారా ఆంధ్రప్రదేశ్ గా, కంచాయి ఆంధ్రప్రదేశ్ గా, మరి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు తప్పితే ఒక్క కూడా ఒక్క పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించే ఆలోచన ప్రభుత్వం చేస్తలేదు. గతంలో పాదయాత్రలో డామీగా దొరికాడు, కేంద్ర మెడలు వంచుతాం, ప్రత్యేక తీసుకొస్తా అని చెప్పి పెద్ద ఎత్తున మరి శపథాలు చేశాడు. కానీ నిరుద్యోగులకు 2,5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలి. అలాగే పోలీసు ఉద్యోగాలు 14,000 ఉన్నాయి, దాన్ని రద్దు చేయట్లేదు. గొప్పకి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇప్పటి వరకు కూడా ఒక ఉద్యోగం నిరుద్యోగులకు లేదు. వాలంటీర్లు ఇచ్చేవన్నారు, వాలంటీర్లు ఎవరంటే కార్యక్రమాలు. నిజమైన ఉద్యోగాలు ఉంటే ఆన్లైన్లో టెస్ట్ పెట్టండి, మెరిట్ స్టూడెంట్స్ ఇవ్వండి, అదే ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్లు అన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీరు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్పితే బయట వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు హోదా తీసుకొస్తాం, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. 25 మంది మొత్తం ఎంపీలు, మొత్తం ఎంపీలు ఇమ్మని అడిగారు, మరి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. హోదా ఎక్కడని అడుగుతా ఉన్నారు, మీరు రాజీనామా చేయండి, బీజేపీకి సవాల్ విసరండి, హోదా తీసిరండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పేదలకు విద్యా దీవెన పెట్టారు, విదేశీ విద్య పెట్టారు. ఇవన్నీ కూడా మీరు వచ్చాక రద్దు చేసి ప్రగల్భాలు పొందుతూ నిరుద్యోగులను నోట్లో మట్టి పోసి చదువుకునే విద్యార్థులకి విదేశీ విద్యకి వెళ్ళకుండా ఈరోజు అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి తెలుగుదేశం పార్టీ టైంలో వచ్చింది. ఈవేళ 5,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుడికి ఎక్కడా కూడా ఒక భృతి కూడా రావట్లేదు. ఆ నిరుద్యోగ భృతి కూడా రద్దు చేయడం జరిగింది. అంచేత తక్షణమే 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండరీ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని, 2,5 లక్షల ఉద్యోగాలు కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని, హోదా తీసుకొచ్చి యువకులను కాపాడాలని, ఏదైతే విద్యార్థీవనం ఉందో విద్యార్థీవనంలో ఒక టర్మ్ డబ్బులు ఎగ్గొట్టారు, ఆ డబ్బులన్నీ కూడా వెంటనే ఇవ్వాలని, ఇవన్నీ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమాలు, లోకేష్ గారు పెట్టిన కార్యక్రమాలు, అటువంటి ఈరోజు పేర్లు మార్చి మీరు ముందుకెళ్తున్నారు తప్పితే ఈవేళ ఎక్కడా కూడా నాడు నేడు ఉందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 రూపాయలు ఇచ్చిన నిధులు ఈవేళ మీరు ఖర్చు పెట్టి పేరు మార్చుకుంటున్నారు. ఏది ఏవైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగ యువత అంతా కూడా డిమాండ్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని తెలియజేస్తుంది.